మేము కూర్కి వచ్చాం హాలిడే కని ఒక రిసార్ట్ కి వచ్చాం అనమాట. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్. లాస్ట్ టైం లాగా ఈసారి కూడా నేను ఐడి మర్చిపోయాను అనమాట. డ్రైవర్ అక్కడ ఆపి ఇక్కడ ఆపి, ఆయన ఏమో మలయాళంలో మాట్లాడతారు, మాకేమో మలయాళం రాదు, అర్థం కాదు. సూపర్ నడిగిరికి వణకం. మీరే నా సింధు నంద. ఈవినింగ్ వాక్ కెమెరామెన్ నిరుపంతో. నువ్వు చేస్తావా చెప్పావా? చెప్పా. ఎక్కడ బయలుదేరా? ప్లాంటేషన్ వాక్. లోకల్ వైన్ కూడా చేస్తారంట దీంతో. ఇది నువ్వు కొరికి చూసావు కదా, ఎలా ఉంది? ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. నిరుపై సాగరా ఆగెలుపే నీదిరా నీరేపటి మేము కూర్కి వచ్చాం హాలిడే కని ఒక రిసార్ట్ కి వచ్చాం అనమాట. ఇట్ ఈస్ వెరీ హ్యూజ్, చాలా పెద్దగా, చాలా బాగుంది. అండ్ ఇట్ ఈస్ 34 acres అంట. మీకు చూపిస్తాను కొంచెం కొంచెంగా, అన్ని తిరిగి చూసి చూపిస్తాను. సో యాజ్ యూజువల్గా లాస్ట్ టైం లాగా ఈసారి కూడా నేను ఐడి మర్చిపోయాను అనమాట. అంటే ఎవ్రీ టైమ్ హ్యాండ్ బ్యాగ్ మారుస్తాను, అది ఐడీస్ పెట్టుకోవాలి అనేది మార్నింగ్ ఆ హడావిడి ఉంటుంది కదా, ఫ్లైట్కి త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి అని. ఆ హడావిడిలో అగైన్ నేను మర్చిపోయాను. సో ఏం చేయాలని కొంచెం కంగారు కూడా పడ్డాను. దెన్ ఎం ఆధార్ ఇప్పుడు మనకి అందుబాటులో, ఈజీగా ఇలా చేసుకోవచ్చు అని వచ్చింది కదా. సో అది చూపించి అండ్ డిజీ యాత్ర, ఇప్పుడంతా ఎయిర్పోర్ట్లో డిజీ యాత్రనే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దానివల్ల కొంచెం ఈజీ అయింది అనమాట, ఇబ్బంది పడకుండా. ఐడియా ఇచ్చింది ఎవరు అది చెప్పు, నువ్వే. సో నిరుపం కంగారు పడద్దు, ఇది ఉంది కదా, సో అది ఉంటే సరిపోతుంది అని చెప్పారు. సో అలానే డిజీ యాత్ర ఒకటి సరిపోయింది అనమాట, వాళ్ళు ఎక్స్ట్రా ఐడియా ఏం అడగలేదు, దానివల్ల కొంచెం కంగారు కూడా తగ్గింది. సో అలా మా జర్నీ అక్కడ హైదరాబాద్లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఇక్కడ కన్నూరుకి వచ్చి దిగాము. కన్నూరుకి వచ్చి దిగిన తర్వాత అక్కడ నుంచి క్యాబ్లో వచ్చాం కూర్కి. డైరెక్ట్ ఫ్లైట్ లేదు కూర్కి. క్యాబ్లో వచ్చేటప్పుడు ఫుల్ ఘాట్ రోడ్, ఇలా 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 ఇలా. అండ్ ఆల్సో మధ్యలో పర్మిషన్ ఏదో తీసుకోవాలని మా డ్రైవర్ అక్కడ ఆపి ఇక్కడ ఆపి, ఆయన ఏమో మలయాళంలో మాట్లాడతారు, మాకేమో మలయాళం రాదు, అర్థం కాదు సూపర్ అని ఏం చెప్తున్నారు, అర్థం అవ్వట్లేదు. నిరుపమ ఏమో తమిళ్లో చెప్తున్నారు, ఆయనకి మనం చెప్తే అర్థం అవుతుందో లేదో కూడా తెలియదు. ఏదో అలా అలా కమ్యూనికేట్ చేసుకుని వచ్చాం అనమాట. ఇక్కడ వస్తే ద ప్లేస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. మార్నింగ్ నుంచి మేము పడ్డ అవస్థ అంతా మర్చిపోయాము. చాలా బాగుంది ప్లేస్, మీకు కూడా చూపిస్తారు. అండ్ రిసెప్షన్ కూడా అంతే, ఎంటర్ అవ్వగానే వచ్చి ఒక గంధం బొట్టు పెట్టారు, రిసీవ్ చేసుకున్నారు. అండ్ హ్యూజ్గా చాలా బాగుంది, చుట్టూ చెట్లు ఉన్నాయి, ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లేదు, ఇక్కడే గడిపేయచ్చు అనమాట. అంత బాగుంది, యాక్టివిటీస్ ఉన్నాయి, పూల్ యాక్టివిటీస్ అండ్ అవుట్డోర్ యాక్టివిటీస్, ఇండోర్ యాక్టివిటీస్, అలా చాలా ఉన్నాయి అనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ ప్రతి ఒక్క బటర్ఫ్లై పేర్లు పెట్టారంట వాళ్ళు. బటర్ఫ్లై రిసార్ట్ బటర్ఫ్లై థీమ్ లో కట్టారు, థీమ్ లో కట్టారు. సో కాబట్టి ఇది డ్రోన్ వ్యూలో పైనుంచి చూసినా కూడా బటర్ఫ్లై వింగ్స్ లాగా ఈ షేప్ ఉంటుందంటే ప్రాపర్టీ. ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క బటర్ఫ్లై పేరు ఇచ్చారంట. నడిగిరికి వణకం. మీరే నా సింధు నంద. ఇక్కడ నుంచి ఎంత దూరం నడవాలి? ఏమో ఎన్ని మీటర్స్ లెక్కేసుకోలేదు. సో పేర్లు ఇలా ఉంటాయి అన్నమాట. దిస్ ఇస్ ఓన్లీ 3 పేర్లే ఉన్నాయి ఇక్కడ, చాలా ఉంది. ఈ బటర్ఫ్లైకి సంబంధించిన పేర్లు పెడతారు వీళ్ళు, వీళ్ళ రూమ్స్కి, దానికి సంబంధించిన క్యాటగిరీస్కి. ఇలా ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే మేముండే రూమ్ ఏరియా వస్తుంది అన్నమాట.
దూరం నడిస్తే మేము ఉన్న బ్లాక్ వచ్చింది అనమాట. సో గ్రీనరీ మధ్యలో నడవటం బాగుంది చల్లగా, అట్ ద సేమ్ టైమ్ తిన్నదంతా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి డైజెస్ట్ అయిపోయింది. లంచ్ చేసి వస్తున్నాము. ఇప్పుడు మా రూమ్ కూడా చూపిస్తాను మీకు, రండి. వెల్కమ్. సో అలా ఎంటర్ అవ్వగానే ఫుల్ వైట్ చూసేసుకోండి ఒకసారి, తర్వాత ఎక్కడ ఏమొచ్చిందో చెప్తాను. ఇక్కడ డ్రై కిచెన్ ఇచ్చారు. సో నాకు ఎప్పుడు కాఫీ కావాలంటే అప్పుడు కాఫీ అండ్ హాట్ వాటర్ లేదా గ్రీన్ టీ, ఏదైనా వేడి చేసుకోవాలంటే మైక్రోవేవ్ అండ్ దానికి సంబంధించి అన్ని ఇచ్చారన్నమాట, నైఫ్ సిజర్ స్పూన్స్ ఎవ్రీథింగ్ అండ్ చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఓకే ఓకే, మీరు ఇప్పుడు రూమ్ టూర్ ఏం చూపించక్కర్లేదు, మామూలుగా జస్ట్ అంటే గ్లాన్స్ చెప్తే చాలు. మీరు బ్లాగులు చేయడం అలాంటి ఛాన్స్ దొరికితే చాలు ప్రతిదాన్ని. హాయ్ ఫ్రెండ్స్. అవసరం లేదు, జనానికి అర్థమైంది. వాళ్ళు చూస్తే చెప్పుకో, తెలిసిపోతుంది కదా. మరి ఇక్కడ నేను చెప్పేది ముందు, ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ అండ్ ఇక్కడ బెడ్ అండ్ ఇక్కడ సోఫా కమ్ బెడ్ అంటాయి, సోఫా అంటే సోఫా లాంటి బెడ్ అంటాయి కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి అండ్ ఇక్కడ బాల్కనీ. సాయంత్రం ఇక్కడ ఇలా కూర్చుని కాఫీ తాగుతూ మాట్లాడుకోవచ్చు. బేసిక్గా ఇది హిల్ స్టేషన్ కాబట్టి ఎటు చూసినా గ్రీనరీస్, చెట్లు, లాన్స్, కొండలు. అలానే మెయింటైన్ చేస్తారు అండ్ దిస్ ఈస్ ఇది ఒక్కటే 34 acres ఉంది అని చెప్పారు. ఈవినింగ్ వాక్ కెమెరామెన్ నిరుపంతో. చూడు ఎలా ఉంది, ఇంత కామ్గా ఉంది కదా, మనకి సిటీలో ఇలా అనిపించదు ఎప్పుడు. కామ్గా ఉంది, బర్డ్స్ సౌండ్ ఎక్కువ వినిపిస్తున్నాయి అండ్ చల్లగా ఉంది. ఇప్పుడు టైం 7:00. సో చుట్టూ ఈ కాఫీ ప్లాంటేషన్స్, మొత్తం కొండలు, ఆల్మోస్ట్ ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఎంత కామ్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. ది నెక్స్ట్ డే. క్రియేటివ్గా చేస్తావు కదా ఆకులతో, చిన్న చిన్న థింగ్స్తో. చెప్పు ఎక్కడ బయలుదేరా. ప్లాంటేషన్ వాక్. సో ప్లాంటేషన్ వాక్ అనేది ఎవ్రీడే యాక్టివిటీ, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటుంది. మార్నింగ్ అంటే 11:00, ఈవినింగ్ అయితే 4:00కి. ఒక 45 minutes to 1 hour. ప్లాంటేషన్ అంటే ఈ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి కదా చుట్టుపక్కల, సో అందులో రకరకాల కాఫీ ప్లాంట్స్ వాటి గురించి వాక్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో అందుకని బయలుదేరాము. సరే అక్కడ ప్లాంటేషన్ ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎంత దూరం నడవాలి, ఏంటి అనేది అక్కడ చూపిద్దాం. ఫైనల్ స్టేజ్ ఆఫ్ కాఫీ బీన్స్ అంట, ఇంకా దీని నుంచి కాఫీ బీన్ బయటకి తీయలేదు. దీన్ని రోస్ట్ చేస్తే అప్పుడు స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది, కాఫీ బీన్ వస్తుంది. యు కెన్ టేస్ట్ ఇట్ అంట. తినొచ్చా, తినబోదా? యా ఓకే. నెక్స్ట్ ఇయర్ క్రాప్ ఇస్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ క్రాప్ ఫ్రమ్ హియర్ టు హియర్ టేక్స్ 9 months. ఫ్రమ్ హియర్ టు దట్ రెడ్ బీన్స్ ఇట్ టేక్స్ 9 months ఫ్రమ్ హియర్ టు హియర్. ఈ స్టేజ్ రావడానికి 9 months, 9 నెలలు పడుతుంది.
ఆల్మోస్ట్ ఒక అమ్మ డెలివరీ చేసినట్టు. ఇదంతా కాఫీ చెట్లే, చిన్న చిన్నగా ఉన్నవన్నీ కాఫీ చెట్లు. ఈ పెద్ద చెట్లు ఏంటంటే ఈ కాఫీ చెట్లకి పెరగటానికి షేడ్ కావాలి, నీడ కోసమని ఈ పెద్ద పెద్ద చెట్లని పెంచుతారు. ఈ చిన్న చిన్న కనిపించేవి కాఫీ చెట్లు, ఇవి ఇంతే హైట్ పెరుగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ కాఫీ బీన్స్ అన్ని తీసేశారంట, సో అందుకని ఇప్పుడు కాఫీ బీన్స్ లేదు. ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. ఈ కాయ లోపల ఒలిస్తే ఇలా రెండు బీన్స్ వస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ అ సింగిల్ బీన్. ఐ వాస్ టెల్లింగ్ టు పీ బీన్స్ ను 80% ఆఫ్ కాఫీ ఇస్ అ డైకాట్ అండ్ సమ్ రేర్ కేసెస్ వి గెట్ దిస్ మోనోకాట్. ఇది మోనోకాట్ బీన్, సింగిల్ మోనోకాట్ అంటే సింగిల్ బీన్ వస్తుంది. సో ఇది డైకాట్ అంటే రెండు వస్తాయి. ది కాఫీన్ పర్సెంట్ ఆఫ్ కాఫీ రోబస్టా ఇస్ 3.5 అండ్ ద సింగిల్ బీన్ ఇస్ ఆల్మోస్ట్ 5% ఆఫ్ కాఫీన్. సో వీ కాంట్ డ్రైక్ కాఫీ అవుట్ ఆఫ్ ఓన్లీ ద సింగిల్ బీన్, ఇట్స్ టూ బిట్టర్ హైయర్ ఇన్ ద కాఫీన్. సో వాట్ వీ డూ 70% ఆఫ్ డైకాట్ అండ్ 30% ఆఫ్ మోనోకాట్ బీన్ మిక్స్ ఇట్. సో వీ గెట్ టు టేస్ట్ 100% ప్యూర్ కాఫీ. And that's the reason Starbucks Cafe Coffee Day Barista coffees are so expensive because of this bean. Because of this single bean? Single bean. So, ఈ కనపడే పొడుగైన చెట్టు సిల్వర్ ఓక్ చెట్టు అన్నమాట. ఇందులో దీని మీద ఈ పాకుతున్న దీన్ని చూస్తే చాలామంది క్రీపర్ని తమలపాకు లాగా అనుకుంటారు, బట్ అది తమలపాకు కాదు, అది పెప్పర్. పెప్పర్ ఇదిగోండి, అది కోస్తే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది ఓపెన్ చేస్తే దీని లోపల పెప్పర్ ఉంది. వీటిని ఎండబెడితే బ్లాక్ పేపర్ వస్తుంది, ఇంకో ప్రాసెస్ చేస్తే వైట్ పేపర్ వస్తుంది. ఆహా, లోకల్ వైన్ కూడా చేస్తారంట దీంతో. ఇది నువ్వు కొరికి చూసావు కదా ఎలా ఉంది. ఎలా ఉంది, చేదుగా ఉందా, వికారంగా ఉందా, మత్తుగా ఉందా, ఇంకోటి తాగాలనుంది. కొంచెం మా పెప్పర్ టేస్ట్ తెలిసింది, ఆ ఘాటు ఘాటుగా ఉందా, అందుకే ఒకసారే కొరకమన్నారు. ఇవన్నీ కాఫీ చెట్లే. దీన్ని క్రొకడైల్ బార్క్ ట్రీ అంటారంట. ఇది అప్రాక్సిమేట్లీ 200 ఇయర్స్ పైనుంచే ఉన్న చెట్టు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫర్నిచర్ చేయడానికి పనికిరాదు, ఎందుకంటే ఎప్పుడు మాయిస్ట్గా ఉంటుంది. వర్షం వచ్చినప్పుడు ఇది వాటర్ని బాగా పీల్చుకుంటుంది, తర్వాత దీనికి ఒక మేక కొట్టినా సరే లోపల నుంచి నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. సో దీని క్రొకడైల్ బార్క్ ట్రీ అంటారంట, ఎందుకంటే దాని టెక్స్చర్ క్రొకడైల్ స్కిన్లా ఉంటుంది. బికాస్ ఆఫ్ దాట్ చుట్టూ సాయిల్ కూడా మాయిస్ట్గా ఉంటుంది అంట. ఇది ఒక రకమైన చెట్టు, ఆరెంజ్ లీవ్స్ పైన ఉంది. సో ఆల్మోస్ట్ ఒక అడవిలో నడుస్తున్న ఫీలింగ్ ఉంది. ఇది చూసారా, ఇదేంటనుకుంటున్నారు, ఇది చిల్లీస్. సో దిస్ ఇస్ ద మ్యాక్సిమమ్ సైజ్ ఆఫ్ ద చిల్లీ అంట. ఇంతకన్నా ఇది పెద్దగా పెరగదు, ఇది ఇంతే ఉంటుంది. ఇది చెట్టు అన్నమాట, ఇది దాని చెట్టు అన్నమాట. సో అండ్ దీంతో ఇక్కడ వెరైటీస్ ఆఫ్ లోకల్ వైన్స్ తయారు చేస్తారు, అందులో ఇది చాలా ఫేమస్ అంట. దీని టేస్ట్ చాలా బాగుంటుందంట అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ వైన్స్ అని కూడా చెప్తారు. అండ్ ఇది వచ్చేసి వీళ్ళు కావాలని నాటింది కాదు. సో ఇదేంటంటే బర్డ్ చిల్లీ తిన్నప్పుడు దాని సలైవాలో మిక్స్ అయ్యి ఇక్కడ ఊసేసినప్పుడు దాని గింజ ఇక్కడ మట్టిలో పడి అది దానంతట అది న్యాచురల్ గా పెరిగిన చెట్టు. గాంధారి చిల్లీ అని పిలుస్తారంట ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ లో. దీంతో ఇక్కడ కూర్గులో మామూలుగానే రకరకాల వైన్స్ చేస్తారు, అందులో ఈ చిల్లీ వైన్ చాలా ఫస్ట్ వెరైటీ అండ్ చాలా ఘాట్ ఉంటుంది. 1 కేజీ 1000 రూపీస్ ఉంటుంది అంటే. ఇది 1 కేజీ అంటే ఎంత రావాలి కదా. పనసకాయ, ఇది పనసకాయ, ఇది పనస చెట్టు. సో ఏదో అడవిలోకి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. అప్పుడప్పుడు ఏనుగులు కూడా వస్తుంటాయంట.
సో వచ్చినప్పుడు టపాకాయలు పేలుస్తారు దాన్ని తరిమేయటానికి, లేదా గాల్లోకి గన్ షాట్స్, డబుల్ బ్యారెల్ గన్ ఉంటుందంట, అది గాల్లోకి పేలుస్తారంట. ఇంతసేపు షటిల్ ఆడాము, సో ఇప్పుడు వాలీబాల్ ఆడుతున్నారు. వాలీబాల్ త్రోబాల్ ఇది కరెక్ట్గా చెప్పాను అయితే. జస్ట్ మిస్. మెరుపై సాగరా, ఆగెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం. సో వచ్చిన హాలిడేస్ అయిపోయింది, చాలా రిలాక్స్డ్ గా మంచిగా జరిగింది. సో నువ్వు చెప్పు, ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది, కూర్గ్ ఎలా ఉంది? నాకైతే తెలుసు నువ్వు ఫస్ట్ టైం వచ్చావు కదా. బేసిక్గా జనరల్గా మనం టూర్కి వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్లేస్లు అని అవ్వని ఇవన్నీ గ్యాప్ లేకుండా తిరిగేస్తుంటాము, చాలా అలసిపోతుంటాము. మా ఈ ట్రిప్ ఎలా జరిగిందంటే కేవలం రిలాక్స్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి ఈ ట్రిప్. సో ఒక మంచి రిసార్ట్ సెలెక్ట్ చేసుకున్నాము, అఫ్కోర్స్ మీరు అందరు చూశారు కదా. సో అందులో అన్నీ ఉన్నాయి, నాకు తెలిసి అందులో ఉన్న చాలామంది పెద్ద తిరగటానికి ఆప్షన్స్ వెతుక్కోరు, ఎందుకంటే అక్కడే ఉండి అక్కడే యాక్టివిటీస్ ఉండేలాగా ప్లాన్ చేసుకుంటారు. హ్యాపీ అవర్స్ అని ఉంది, సో ఎవ్రీ డే దే కీప్ చేంజింగ్ అన్నమాట. సో ఆ యాక్టివిటీస్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి. సో బోర్ లేకుండా, వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్గా యాక్టివిటీస్ ప్లాన్ చేశారు. ఫుడ్ చాలా బాగుంది, మూడు పూట్ల బఫేనే ఉంటుంది. సో ఒక పూట తిని అది అరిగే లోపు మళ్ళీ ఇంకో రెండో పూట ఫుడ్కి రెడీ అయిపోతుంటారు. సో అది అరగడానికి కొంత తిరగాల్సి వస్తుంది. అండ్ బేసిక్గా రిలాక్స్ అయ్యే ఒక ట్రిప్ కాబట్టి చాలా రిలాక్స్ అయ్యాం, రిఫ్రెష్ అయ్యాం. పిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ప్లాంటేషన్ వాక్ వెళ్ళాము, కాఫీ గురించి చాలా తెలుసుకున్నాము. సో కాఫీ ఊరికే తాగటమే కాదు, కాఫీ ఎలా పండుతుంది, దాని వెనకాల ఎంత టైం పడుతుంది కాఫీ క్రాప్ చేతికి రావడానికి, ఇట్లాంటి చాలా రకరకాల విషయాలన్నీ తెలుసుకున్నాము. అండ్ ఆల్సో ఇంకో విషయం మనకి తెలిసింది ఏంటంటే, లైక్ కూర్గ్ వాళ్ళకి వితౌట్ లైసెన్స్ గన్ను వాడచ్చు అన్నట్టు. కూర్గ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆన్సెస్టర్ దగ్గర నుంచి గన్స్ అనేది వస్తాయంట. సో అప్పట్లో వాళ్ళు కాఫీ తోటల్లో అక్కడక్కడ హౌస్ ఉండడం వల్ల కమ్యూనికేషన్ కోసం గన్ షూట్ చేసి అలా కమ్యూనికేట్ చేసేవారంట. అందుకని వాళ్ళ ఆన్సెస్టర్ నుంచి అలా వస్తుంది గన్ వాళ్ళకంట. అండ్ ఆల్సో వితౌట్ లైసెన్స్ దే కెన్ యూజ్ ద గన్ అంట. కాఫీ ఎస్టేట్స్ ఉన్న వాళ్ళకి అనుకుంటా, మామూలు పబ్లిక్కి ఉండకపోవచ్చు. సో క్లైమేట్ నీటిలో ఉన్నంతసేపు చాలా చల్లగా ఉంది, ఎండ్లోకి వెళ్తే కొంచెం వామ్గా ఉంది, ఈవినింగ్ అయితే
చాలా కూల్ అయిపోతుంది. మార్నింగ్ అయితే మిస్ట్ మంచు మంచు అదంతా మబ్బేసి చాలా బాగుండింది. కూర్గ్లో చాలా ఫేమస్ ఏంటంటే ఇక్కడ స్పైసెస్ పెప్పర్ కానీ యాలకులు ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి. అండ్ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఉంటాయి, హోమ్ మేడ్ వైన్ ఉంటుంది. వైన్లో చిల్లీ వైన్ బర్డ్ ఐ చిల్లీ ఫ్రూట్స్ ఫ్రూట్స్తో స్టార్ట్ చేస్తే చిల్లీ కానీ ఇంకా స్పైసెస్తో కూడా వైన్ ఇలా రకరకాల హోమ్ మేడ్ వైన్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. అఫ్కోర్స్ అవి టేస్ట్ చేయాలంటే అవి కావాలంటే మార్కెట్కి వెళ్ళాలి. మేము రిసార్ట్లోనే ఉండిపోయాం కాబట్టి మేము ఎక్కడికి మార్కెట్కి వెళ్ళలేదు, ఎందుకంటే రిసార్ట్ ఊరు నుంచి కొంత దూరం లోపలికి ఎక్కడో ఉంటుంది. సో ఆ ట్రావెలింగ్ అది కొంచెం మాకు బద్దకు వేసి ఎక్కడికి వెళ్ళాలి అనిపించలేదు. ఎవరన్నా కూర్కి వస్తే అవి కూడా ట్రై చేయొచ్చు. సో అన్నీ హోమ్ మేడ్ కాబట్టి బాగుంటాయి, చాక్లెట్స్ అండ్ స్పైసెస్ అండ్ ఎవ్రీథింగ్. కూర్గ్ లాగ్ ఇంతటితో ఫినిష్ చేస్తున్నాము. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us, టు సబ్స్క్రైబ్ టు మంచులా నిరుపమ్. లవ్ యు ఆల్, బై బై.